హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. హీరో నాగ శౌర్య, హీరోయిన్ మాళవిక నాయర్, వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. మార్చి 17 తేదీన ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి జస్ట్ యావరేజ్ మాత్రమే మన తెలుగు ఆడియన్స్ అయితే నిలబెట్టేశారన్నమాట. అండ్ ఈ సినిమా మీద హీరో నాగ శౌర్య మంచి హోప్స్ పెట్టుకున్నాడు. బ్లాక్ బస్టర్ అవడం మాత్రం పక్కని మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు. కానీ సినిమా రివర్స్ అయ్యి మొత్తానికి యావరేజ్ టాక్ అయితే నిలబెట్టేసింది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ వీడియో కూడా చేశా ఇదే ఛానల్లో. మనకు డాన్షూర్గా లాస్ట్ మంత్ ఏప్రిల్ 14 లేకపోతే ఏప్రిల్ 24 తేదీన మనకు సన్నెస్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కావడం మాత్రం పక్కా అని చెప్పాను. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పానంటే యావరేజ్ అయింది కాబట్టి మనకు 4 వీక్స్ అండ్ 5 వీక్స్ గ్యాప్లో చాలాసార్లు సన్నెస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారు. సో దాని ప్రకారం చెప్పా, కానీ స్ట్రీమింగ్ చేయలేదు ఇంతవరకు. అండ్ ఫైనల్ ఇప్పుడు మనకు సన్నెస్ట్ ఓటీటీ 7 వారాల తర్వాత మనకు ప్రీమియర్ చేయబోతుంది. సో ఫైనలీ ఓటీటీ డేట్ అయితే లాక్ చేశారన్నమాట. ఈ నెల మే 5 తేదీన మనకు సన్నెస్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో ఫైనలీ టుమారో మే 4 తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ మూవీ స్ట్రీమింగ్ కావడం మాత్రం పక్క రాసిపెట్టుకోండి. ఓకే, సో ఏంటి మావా ఇది, ఒక యావరేజ్ మూవీ కూడా 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నారా? దసరా మూవీనే మనకు, బ్లాక్ బస్టర్ మూవీనే మనకు 4 వారాల గ్యాప్లో స్ట్రీమింగ్ చేస్తారు. కొన్ని సినిమాలు అంతే, యావరేజ్ అయినా సరే అట్రాఫ్లాప్ అనే సినిమా కానీ మనకు G5 కానీ సన్నెస్ట్ ఓటీటీ కానీ చాలా దారుణం, చాలా లేటుగా స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. G5 కానీ సన్నెస్ట్ ఓటీటీ, యావరేజ్ అనే మూవీ కూడా 8 వారాల్లో 7 వారాల్లో స్ట్రీమింగ్ చేస్తుంటారు. కాబట్టి కొంచెం మనం ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. సో అదనమాట మొత్తానికి. ఓకే, ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ వేస్తే లైక్ చేయడం, మీద డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు ఇప్పిస్తా. సో నెక్స్ట్ వీడియోతో నా సెకండ్ ఛానల్లో ఈ వారంలో మనకు థియేటర్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయబోతున్నా. సో గెట్ రెడీ మావా. ఓకే, బాయ్.